కేసీఆర్ ఒక్కొక్క సామాజిక వర్గాలకి అనుగుణమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం, ఆ సామాజిక వర్గాల ఓట్ల మీద కాన్సన్ట్రేట్ చేయడం అన్నటువంటి దాంట్లో కీలకమైన రాజకీయ చాతుర్యం ఉన్న వ్యక్తి. తాజాగా ఆయన టార్గెట్ రెడ్డి. వాస్తవానికి తెలంగాణలో అత్యధికంగా ఉన్నటువంటి సామాజిక వర్గంలో రెడ్డి కులస్తులు ఎక్కువగా ఉంటారు. అందుకనే గతంలో కూడా రాజశేఖర రెడ్డి హయాంలో రాజశేఖర రెడ్డికి అత్యధికంగా నీరాజనాలు పలికింది తెలంగాణ ప్రాంతమే. ఈవెన్ తెలంగాణ విభజనకి సంబంధించి ఆ రోజున కూటమి కట్టినా కూడా, తెలుగుదేశం పార్టీతో పాటు టీఆర్ఎస్ కూటమి కట్టినా కూడా ఓడించడంతో పాటు తెలంగాణలోనే ఎక్కువ సీట్లు కాంగ్రెస్కి రావడానికి కారణమైంది కూడా ఈ క్యాస్ట్ ఫ్యాక్టర్ అన్నటువంటిది. దానికి తోడుగా బీసీలకు సంబంధించినటువంటి క్యాస్ట్ ఫ్యాక్టర్ అయితే అంతకుముందు తెలుగుదేశానికి ఉపయోగపడితే రెడ్డి క్యాస్ట్ ఫ్యాక్టర్ అన్నటువంటిది కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడింది. తాజాగా ఇప్పుడు ఆ రెడ్డి క్యాస్ట్ ఫ్యాక్టర్ మీదనే కేసీఆర్ కాన్సన్ట్రేట్ చేశారు. దీనికి ప్రధానమైన కారణం కేసీఆర్ అధికారంలోకి వచ్చాక రెడ్లను అణచివేస్తున్నారన్నటువంటి ప్రచారం బలంగా వినబడుతూ వచ్చింది. అందులో ఓవైపున జానారెడ్డిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీకి సిఎల్పి లీడర్గా పిసిసి చీఫ్గా ఉన్నారు. వాళ్ళని రోజు కేసీఆర్ తీవ్ర విమర్శలు చేయక తప్పదు. ఈవెన్ టీఆర్ఎస్ నేతలందరూ కూడా తీవ్రంగా తిట్టిపోయక తప్పదు. మరొక వైపును చూస్తే రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయించి జైలుకి పంపించినటువంటి సంఘటన కూడా ఒక క్యాస్ట్ ఫ్యాక్టర్గానే ఉండిపోయింది. ఇప్పుడు అయితే రెడ్డిలు రాజశేఖర్ రెడ్డికి సమర్థించినంతగా ఈ రోజున కాంగ్రెస్ పార్టీని సమర్థిస్తున్నటువంటి పరిస్థితి లేదు, అలాగని తెలుగుదేశాన్ని సమర్థిస్తున్న పరిస్థితి లేదు. ఎవరికి మొగ్గు చూపాలన్నటువంటి దాంట్లో ఇంకా వాళ్ళ క్లారిటీ లేదు. బట్ వాళ్ళు మాత్రం పేరు చివరిన రెడ్డి అని ఉన్నటువంటి వాళ్ళకే చివరికి సపోర్ట్ చేస్తారన్నటువంటిది బలంగా ఉన్న ఫీలింగ్. ఈ ఫీలింగ్ నుంచి బయటికి తీసుకురావడానికి ఇప్పటికే ముస్లింలకి తాయిలాలు ఇచ్చి, అట్లాగే బీసీలకి తాయిలాలు ఇచ్చి, ఒక్కొక్క సామాజిక వర్గానికి తాయిలాలు ఇస్తూ వస్తున్నటువంటి కేసీఆర్ తాజాగా రెడ్డిలకి తాయిలాలు ప్రకటిస్తున్నారు. అందులో భాగంగానే ఫస్ట్ నుండి కూడా రెడ్డి హాస్టల్గా పేరుపడి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి హాస్టల్కి 10 ఎకరాల భూమితో పాటుగా 10 కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్మునీయడం, వాస్తవంగా ఒక ప్రైవేట్ సంస్థకి స్వచ్ఛంద సంస్థకి అట్లాగే విడిగా ఇవ్వడం అనేటువంటిది సాధ్యం కానిది. కానీ నేరుగా జీవో ఇవ్వడం ద్వారా ఒక స్థలాన్ని కూడా వాళ్ళకి నేరుగా కేటాయించి డబ్బులు కూడా 10 కోట్ల రూపాయలతో భారీ హాస్టల్ని నిర్మాణానికి ప్రభుత్వమే స్వయంగా శ్రీకారం చుట్టడం ద్వారా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి ఒక ఇన్విటేషన్ ఇచ్చినట్టే ఇక మిమ్మల్ని కూడా నేను కాన్సన్ట్రేట్ చేస్తున్నానన్నటువంటి సంకేతాన్ని తెర మీదకి తీసుకురావడమే. మరి ఇది ఏ మేరకు పాజిటివ్ అవుతుంది, నిజంగా ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ తమకి ప్రయోజనాలను ఇచ్చేటువంటి వ్యక్తి కేసీఆర్ అని నమ్ముతారా, లేదంటే తమ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఏ పార్టీలో ఉన్నా సరే పార్టీలకు అతీతంగా ఓట్లేస్తారా? ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉంటారు, జైపాల్ రెడ్డి లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇంకోవైపున మిగతా రెడ్లు దాదాపుగా సబితా ఇంద్రారెడ్డి కావచ్చు, డీకే అరుణ లాంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా జానారెడ్డి లాంటి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అంత మాత్రాన వాళ్ళందరూ కూడా అటుపక్కకే ఓట్లేయట్లేదు, ఇటు తెలుగుదేశం పార్టీకి కూడా ఓట్లేసారు. ఇంతకుముందు గతంలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసినటువంటి సందర్భం ఉంది. ఇప్పుడు క్యాస్ట్ ఫ్యాక్టర్ బేసిస్ మీదన వాళ్ళు ఒకటే వ్యక్తిని, ఆ వ్యక్తి ఎవరైనా సరే తమ వాడైతే చాలని ఆలోచిస్తారా, లేదంటే వాళ్ళు మామూలుగా గతంలోకి మళ్ళీనే ఓట్లు డివిజన్ అవుతూ ఉంటుందా, టీఆర్ఎస్కి కూడా రెడ్డి ఓట్ బ్యాంక్ ఒకటి స్ట్రాంగ్గా తయారవుతుందా అన్నటువంటిది ఇక తేలాల్సింది. నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం. అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం. ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం, నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం. సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి.